మాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కుంభరాశి వారికి ప్రస్తుత సమయం అంతా కూడాను వీళ్ళు చేసేది తప్పని వీళ్ళకి తెలిసిన దాన్ని సరిదిద్దుకోరు. ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కుటుంబ పరంగా వీళ్ళ యొక్క సఖ్యత అనేది దూరం అవుతూనే ఉంది అనే ఒక భావన వీళ్ళకి తెలిసినప్పటికీ వీళ్ళు అహం ముందుకి రాక ఇబ్బంది గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారు ప్రస్తుతానికి ఆలోచిస్తూ రాబోయే రోజుల్లో వీళ్ళ యొక్క స్థితి ఏంటి అని గ్రహించ లేక ఇబ్బంది గురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న సమయాన్ని అంతా కూడా వీళ్ళు వృధాగానే ప్రతి సమస్యను కోరి కోరి తెచ్చుకునే ఒక సమస్య అని చెప్పుకోవచ్చు. ఎవరినో నమ్మి ఏదో చెయ్యాలి, ఏదో ప్రయత్నం చేయాలి, ఏదో ఉంది నాకు, వాళ్ళతో ఎదుగుతాను, వీళ్ళతో ఎదుగుతాను అంటూ వేరే వాళ్ళ మీద ఆధారపడి ముందుకు వెళ్ళే యొక్క ప్రయత్నాలు రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇబ్బంది కూడా అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కనుక ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా సరే ఈ సమయాన్నంతా కూడా మీ యొక్క వాక్కుని కంట్రోల్ చేసుకోవడం వల్లనే లాభం పొందుతారని గ్రహించాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు విద్యార్థులు కూడా ఈ వారంలో ఏదైనా సరే మంచి వీళ్ళు మునుపటి కన్నా విద్యాపరంగా మంచి అభివృద్ధి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు వివాహానికి సంబంధించి చేసే ప్రయత్నాలు కూడా ఫలితం పొందే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి ఏదైనా సరే అసంతృప్తి అనేది వెంబడిస్తున్నప్పటికీ వీళ్ళ యొక్క అసంతృప్తిని దరిలోకి రాకుండా వీళ్ళు ఏదైనా సరే ప్రతి దాంట్లో విజయం ఉందని ముందు చూపుతూ ముందుకు వెళ్ళడం వల్ల లాభం పొందుతారని గ్రహించాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాల కొరకు ప్రతినిత్యం గనక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పఠించిన, అలాగే నవగ్రహాల్లో ఉన్న శని మహానుభావుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేపించిన లాభం పొందుతారు. స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.